ప్రస్తుత పోటీ ప్రపంచంలో జీవనశైలి అనేది చాలా ముఖ్యం. జీవనశైలి సక్రమంగా ఉంటేనే గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఇటీవలి కాలంలో కొలెస్ట్రాల్ సమస్య అధికమవుతోంది. ఈ సమస్య నుంచి ఎలా ఉపశమనం పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం. అందుకే ముందుగా మనం మన ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది. డైట్లో కొన్ని పదార్థాలు చేర్చడం వల్ల ఈ కొలెస్ట్రాల్ సమస్యను తగ్గించడమే కాకుండా గుండెను ఎల్లప్పుడూ ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. డార్క్ చాక్లెట్స్ కూడా కొలెస్ట్రాల్ తగ్గించేందుకు గుండె ఆరోగ్యానికి మంచివి. చాక్లెట్స్ కాకుండా డార్క్ చాక్లెట్స్ మాత్రమే తీసుకోవాలి. అలాగే గ్రీన్ టీలో కైటేచిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కారణంగా గుండె ఆరోగ్యంగా ఉంటుంది. చెడు కొలెస్ట్రాల్ కూడా గణనీయంగా తగ్గిస్తుంది. ఆలివ్ ఆయిల్ వినియోగిస్తే చెడు కొలెస్ట్రాల్ చాలా వేగంగా తగ్గుతుంది. స్వెల్లింగ్ వంటివి కూడా తగ్గుతాయి. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా లభించే వాల్నట్స్, ఫ్లాక్స్ సీడ్స్, చియా సీడ్స్, బీన్స్ వంటివి డైట్లో భాగంగా చేసుకుంటే కొలెస్ట్రాల్తో పాటు ట్రైగ్లిజరాయిడ్స్ స్థాయి తగ్గిస్తాయి. దాదాపు అన్ని రకాల పండ్లలో కొలెస్ట్రాల్ తగ్గించే గుణాలు అధికంగా ఉంటాయి. బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ, రస్బెర్రీ, దానిమ్మ, ద్రాక్షల్లో యాంటీ ఆక్సిడెంట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల కొలెస్ట్రాల్ తగ్గడమే కాకుండా గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. గుండె వ్యాధుల ముప్పు చాలా వరకు తగ్గుతుంది. ఆకుకూరలైన పాలకూర, తోటకూర, గోరుచిక్కుడు, బ్రోకలీ, బెండకాయల్లో ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చాలా ఎక్కువ మోతాదులో లభిస్తాయి. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ తగ్గించేందుకు, కొలెస్ట్రాల్ తగ్గించేందుకు ఇవి అద్భుతంగా ఉపయోగపడతాయి. పప్పులు కూడా మంచి ప్రత్యామ్నాయం. శనగలు, బీన్స్, మటర్, పప్పులు వంటి మొక్క ఆధారిత ప్రోటీన్ ఫుడ్లో ఫైబర్, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల కొలెస్ట్రాల్ అద్భుతంగా తగ్గుతుంది. తృణధాన్యాలు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడతాయి. బాజ్రా, జొన్నలు, బ్రౌన్ రైస్ వంటి తృణధాన్యాల్లో లిక్విఫైడ్ ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గించేందుకు ఉపయోగపడుతుంది. అంతేకాకుండా వీటిలో గ్లైసెమిక్ ఇండెక్స్ కూడా తక్కువ కావడం వల్ల మధుమేహం వ్యాధి నియంత్రణలో ఉంటుంది. ఇవి ఇవాల్టి హెల్త్ టిప్స్. మరిన్ని హెల్త్ టిప్స్ కోసం ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు హిట్ టీవీ హెల్త్ ఛానల్.